ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ నేతలు అంటున్నారు ఒకవేళ మేము అధికారం లేకొస్తే గతంలో చెప్పినట్లుగా ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఏపీకి ఇచ్చి తీరుతామని చెప్తున్నారు. వాళ్ళ మాటలు ఏ విధంగా చూడవచ్చు? మరి వాళ్ళల్లో ఏమన్నా తప్పు చేశామనే భావన ఉందేమో రాష్ట్రాన్ని విడగొట్టి, తద్వారా ఇవ్వాలని ఆలోచన ఉందేమో, దాన్ని మనం కాదనలేము. దానికి చెయ్యాలన్నా కానీ జిఎస్టీ బిల్లుని సవరించాలి. సవరిస్తేనే అది సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. ఇప్పుడు విదేశాల్లో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ గారిని అరెస్ట్ చేస్తే వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు కేంద్రానికి లేఖ రాయడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే టీడీపీ అంటుంది ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక రాయితీల విషయంలో లేఖ రాయని వాళ్ళు అరెస్టుల విషయంలో ఎందుకు లేఖ రాస్తున్నారని ఆరోపిస్తున్నారు. మీరు ఈ విషయంపై అసలు ఏం చెప్పదలుచుకున్నారు? పూర్తి ప్రత్యేక హోదా రాదు అన్న సంగతి అందరికీ తెలిసింది, దాని గురించి ఇప్పుడే చెప్పాను. నిమ్మగడ్డ ప్రసాద్ ఇరుక్కుంటే, నిమ్మగడ్డ ప్రసాద్ కూడా జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి అతను ఇరుక్కుంటే ఇతని మీద కూడా వస్తుంది, ఆ ఎఫెక్ట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళ భయం మాత్రం తప్పించి, ఇంకోటి రాష్ట్రం గురించి పెద్దగా వాళ్ళకేమి ఆశ కానీ ఏదో సాధించాలనేది కూడా ఏమీ లేదు. ఇప్పుడు బడ్జెట్ సెషన్లో కానీ మిగతా దేంట్లో కానీ వైసీపీ సభ్యులు పెద్దగా నోరెత్తి మాట్లాడింది కూడా ఏమి లేదు కదా. మాకు ఇది కావాలి, రాష్ట్రానికి ఇది కావాలి, ఇది చేయాలి అనేది ఏమి లేదు కదా. సో రాష్ట్రం గురించి వాళ్ళకి పెద్దగా కన్సర్న్ ఉన్నట్టు మనకెక్కడ కనిపించదు. ఎంతసేపు ఏంటంటే వాళ్ళకున్న కేసుల్లో నుంచి బయటపడాలి, వాళ్ళ నాయకుడి కేసుల్లో నుంచి బయటపడాలి అనే ఆలోచన తప్పితే రాష్ట్రం పైన పెద్దగా వాళ్ళకి కన్సర్న్ ఉందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు రాష్ట్ర విషయానికి వస్తే ప్రధానంగా రెండు అంశాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఒకటి పోలవరం, రెండవది రాజధాని. పోలవరం విషయానికి వస్తే గతంలో వైఎస్ఆర్ గారు ప్రారంభించారు, ఆ తర్వాత కొంతవరకు ముందుకు వెళ్ళింది. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత జాతీయ హోదా తేవడం కానీ 70% వరకు పూర్తి చేయడం వరకు కానీ జరిగింది. ఇప్పుడు ఈ 30% జగన్ గారి హయాంలో పూర్తి చేసి ప్రారంభించబోతున్నారా? ఒకటి పోలవరం ప్రాజెక్టు నేను ఇంతకుముందే చెప్పినట్టు రాజశేఖర రెడ్డి ఆయన మొదలుపెట్టిన జలయజ్ఞం కార్యక్రమం మంచిదని చెప్పాను. అది చేశా కంప్లీట్ చేశారా చేయలేదా అన్న విషయం పక్కన పెడితే మంచిదని చెప్పాను నేను. అలాగే దీనికి జాతీయ హోదా అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ద్వారా దానికి జాతీయ హోదా కల్పించారు. దాంట్లో బీజేపీ చేస్తున్న మోసమే చేసిన మోసాన్ని మనం ముఖ్యంగా ఇచ్చి మనం గుర్తించుకోవాలి. ఇక్కడ అప్పుడు 16,000 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకున్న పరిస్థితి నుంచి 58,000 కోట్ల రూపాయలు 58,000 కోట్ల రూపాయల్లో 4,000 కోట్ల రూపాయలు హైడ్రల్ ఎలక్ట్రిసిటీ ప్లాంట్కి అయితే 54,000 కోట్లు గతంలో 3,000 కోట్ల రూపాయలతో ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యే పరిస్థితి నుంచి ఇవాళ 33,000 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్కి అయ్యే పరిస్థితి అన్నమాట. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? 2014 భూసేకరణ చట్టం రావడం వలన. అప్పుడు దానికి సంబంధించి కేంద్రం మేము ఇస్తాము అని చెప్పి అంటలేదు. మొన్న ఆయన మంత్రి షెకావత్ కూడా దీని మీద ఏం చెప్తున్నాడంటే, మేము అంతకుముందు 5,000 కోట్లు ఖర్చు పెట్టారు, దాని తర్వాత మేము ఒక ఇంత ఇచ్చాము, ఇంకో 3,000 కోట్ల రూపాయలు మాత్రం ఇస్తే సరిపోతుంది, కొత్త అంచనాలని ఇంకా ఆర్థిక శాఖ కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించలేదు అని చెప్పేసి, అనుమతిస్తారు అన్నది ఇది కూడా మనకేం కనిపించట్లేదు. చాలాసార్లు కేంద్ర మంత్రులు ల్యాండ్ ఎక్విజిషన్ అనేది మాకు సంబంధం లేదు అన్నట్టు చెప్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 90/3 ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ బాధ్యత కూడా కేంద్రాందే. దీని గురించి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేయట్లేదు. ఇప్పుడు మిగిలిన 30% ప్రాజెక్టు కట్టడం కన్నా కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అనేది చాలా పెద్ద పని, దానికోసం 33,000 కోట్ల రూపాయలు పైచీలకు అవసరం ఉంటుంది, R&R ప్యాకేజ్ కోసం. దాన్ని కేంద్రం నుంచి తీసుకొస్తేనే ఆ ప్రాజెక్ట్ కట్టకపోవడం అనేది ఉంటుంది, కానీ మిగతా ఇంకోటి కాదు. కానీ ఆ విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా జగన్ ప్రభుత్వం నుంచి కానీ సిగ్నల్స్ అయితే లేవు. ఇప్పుడు ఏదైతే పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ కావచ్చు,
పాత కాంట్రాక్టర్లను రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్లకు అవి అప్పగించడం కావచ్చు అని వైఎస్ఆర్సీపీ అంటుంది. అక్రమాలు చోటు చేసుకోవడం వల్ల ఇలా చేస్తున్నామంటుంది. ఈవెన్ కేంద్రం కూడా ఏమంటుందంటే ఇలా చేయడం వల్ల ప్రాజెక్ట్ ఇంకా డిలే అవుతుందని కేంద్రం అంటుంది. మొత్తం విషయం పైన ఈ రివర్స్ టెండరింగ్ కావచ్చు, పాత కాంట్రాక్టర్లు రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్లు ఇవ్వడం కావచ్చు, వీటన్నింటిపైన ఏమంటారు అసలు? ఇప్పుడు నవయుగ కంపెనీ గురించి వాళ్లే చెప్పారు చాలా బాగా పనిచేస్తుందని చెప్పేసి. సో అవినీతి లేదు, మంచి బాగా పనిచేస్తుంది, కావాలంటే రివర్స్ టెండరింగ్లో మళ్ళీ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పారు అని చెప్పి, అంటే వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారని చెప్పేసి ఒక పక్కన చెప్తూ మళ్ళీ రివర్స్ టెండరింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇక కేంద్రం చెప్పేదానికి వీళ్ళు చేస్తున్న దానికి పంతం లేదు, అది కేంద్రానికి సంబంధించిన ప్రాజెక్టు. ఓకే, వీళ్ళు ఎగ్జిక్యూషన్ పార్ట్ వరకే రాష్ట్రం, దాన్ని ఆ టెండర్ని క్యాన్సిల్ చేసి ఇంకోటి చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా అది కేంద్రం అనుమతితోనే చేయాలి. కేంద్ర అనుమతి లేకుండా దాన్ని క్యాన్సిల్ చేసేటటువంటి అవకాశం కానీ దాని కెపాసిటీలో కానీ రాష్ట్రానికి లేదు, రాష్ట్రం యొక్క అధికారంలో లేదు. అయినా సరే వీళ్ళు చేస్తున్నారు అని తెలిసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం మాటలకే పరిమితమైంది అంటే దీంట్లో ఉన్న ఏదైనా ఇద్దరు కలిసి గూడుపుటానే చేస్తున్నారు అనేది ఆలోచించాలి. రెండవ విషయం రాజధాని. ఇప్పుడు గతంలో చంద్రబాబు గారు కొంతవరకు ప్రారంభించి కొంతవరకు ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు జగన్ గారు ఇప్పటివరకు అయితే అలాంటి కామెంట్స్ చేయలేదు రాజధాని పైన. గతంలో చంద్రబాబు రాజధానిని ఎంతవరకు ముందుకు తీసుకొచ్చారు అంటారు అసలు? నాకున్న అంచనాల ప్రకారం 25-30,000 కోట్ల రూపాయల వర్క్స్ లో చాలా వరకు కంప్లీట్ అయినాయి, కొన్ని అండర్ ప్రోగ్రెస్ అనే తెలుస్తుంది. కాకపోతే ఈ 3 నెలల నుంచి పనులన్నీ ఎక్కడెక్కడ ఆపేశారు కాబట్టి రేపు, అందుకని రాజధాని మీద నీళ్ళనీడలు అనేది ఎవరి కాళ్ళకి, రాజధాని అక్కడి నుంచి తరలించేస్తారా అనే ప్రచారం కూడా జరుగుతుంది. బొత్స సత్యనారాయణ ఇచ్చిన ప్రకటనల ద్వారా కూడా అయోమయంలో ఉంది రాష్ట్రం, అంటే రాజధాని అక్కడ ఉంచుతారో అక్కడి నుంచి తరలిస్తారా ఇంకోటి ఇంకోట అనేది అది చూడాలి మరి ఏం చేస్తారనేది. ఇప్పుడు గతంలో రాజధానికి ఆల్రెడీ 30,000 ఎకరాలు సేకరించారు, మరి భూముల పరిస్థితి ఏంటంటారు? అది భూముల పరిస్థితి ఏంటంటే ఐడియల్ ఏముంటుంది, ఇప్పుడు ప్రోగ్రెస్ చేస్తే ప్రజలకు ఉపయోగం ఉంటుంది, రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. రాష్ట్రం మీద ముఖ్యంగా దేశంలోని మిగతా రాష్ట్రాలకు కానీ లేకపోతే ఇతర దేశాలకి పెట్టుబడిదారులకు కానీ వాళ్ళకి కానీ నమ్మకాన్ని కోల్పోతుంది రాష్ట్రం. మీకు నమ్మకాన్ని కోల్పోయినప్పుడు దీని మీద ఎటువంటి నెగిటివ్ థాట్స్ లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తే రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది, లేకపోతే రాష్ట్రం అన్ని రకాలుగా కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఇందులో చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే ల్యాండ్ పూలింగ్ ద్వారా అంత పెద్ద ప్రాంతాన్ని 33,000 ఎకరాలని సేకరించడం అనేది చంద్రబాబు నాయుడు అచీవ్మెంట్. అటువంటి ప్రయత్నాలు ఇటు కర్ణాటకలోనూ లేకపోతే ఇటు మహారాష్ట్ర లేకపోతే ఇంకో చోట కూడా కొన్ని ప్రభుత్వాలు చేసినప్పటికీ వాళ్ళు ఆ రకంగా పూలు చేయలేకపోయారు. అంటే ఇటువంటి వాటికి నమ్మకం, చంద్రబాబు మీద నమ్మకంతోనే ప్రజలు ఇచ్చారు అనేది మనం నమ్మాలి. అంత ఇది ఉన్న చోట మనం ప్రోగ్రెషన్ని ఆపేస్తే నష్టం తప్పితే లాభం అనేది ఉండదు. దీనివలన 150,000 కోట్ల రూపాయల వరకు రాష్ట్రానికి నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు నేను ఏ మాట చెప్తున్నది రేపు కొంతమంది చూసి నవ్వచ్చు కానీ ఇందులో వాస్తవం ఉంది, దాన్ని లోతుగా అధ్యయనం చేస్తేనే తెలుస్తుంది. ఏ విధంగా అంటారు అసలు మీరు మీ వర్షన్లో? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మన పట్ల మిగతా వాళ్ళకి నమ్మకం పోతుంది, నమ్మకం పోయినప్పుడు కొత్తగా ఎవరు పెట్టుబడులు రావు. ఇప్పుడు అక్కడ పెట్టడానికి చాలా సంస్థలు, మన బ్రిటిష్ వాళ్ళది మెడికల్ హాస్పిటల్ కానీ లేకపోతే ఇంకోటి కానీ, బీఆర్ శెట్టి వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు అనేది మనకు తెలుస్తుంది. లేదా మిగతా ఇంకా అనేకమైన సంస్థలు రావాల్సిన సంస్థలు అన్నీ రావు. ఒకటి రానప్పుడు ఏమవుతుంది, అక్కడ ఏదైతే వాల్యూ పెరిగిందో ఆ వాల్యూ పెరిగిందంతా కూడా డిస్ట్రెస్ వాల్యూ అయిపోతుంది, అంటే మైనస్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. మైనస్లోకి వెళ్ళిపోవటం వలన ఇప్పుడు నీ 2 రకాలుగా నష్టం కదా, ఆ పెట్టుబడి రావటం ద్వారా వచ్చే లాభం రాష్ట్రానికి, ప్రోగ్రెస్ జరగకపోవటం వలన లాభం నష్టం. ఇంకొకటి ఈ ప్రాంతం ఒక డిస్ట్రెస్ అవుతుంది అంటే దాని వాల్యూ తగ్గిపోతుంది. వీటన్నిటినీ క్యాలిక్యులేట్ మనం చేసుకున్నప్పుడు అంత నష్టం వచ్చే అవకాశం ఉంటుంది.
మీరు అంటున్నట్లు ఒకవేళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాజధానిని తరలించే ప్రయత్నం చేస్తే ఎక్కడుండబోతోంది? ఎక్కడ ఉండబోతుంది అనేది కొంతమంది ఏమైనా కడపగా అంటున్నారు, కొంతమంది ప్రకాశం జిల్లా అంటున్నారు. రెండు ప్రాంతాలు కూడా అంత సూటబుల్ కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక పెద్ద నగరం ఏర్పడాలంటే నగరానికి నీటి సమస్య ఉండకూడదు. చాలామంది ఏం మాట్లాడతారంటే నది పక్కమట కట్టకూడదు, నది పక్కమట కట్టకూడదు. ప్రపంచంలో ఏ నగరమైనా సరే అభివృద్ధి చెందింది అంటే చెందిన నగరాలు ఎన్ని ఏవి తీసుకున్నప్పటికీ ఎక్కువ శాతం నది పక్కన కట్టినవే. కలకత్తా తీసుకున్నా, బాంబే తీసుకున్నా, లేకపోతే ఢిల్లీ తీసుకున్నా, హైదరాబాద్ ఇప్పుడు మూసీ నది ఎండిపోయి ఇదైపోయినప్పటికీ అది కట్టినప్పుడు మూసీ నది ఉండటం వల్లనే కట్టారు దాన్ని. నగరాలు అతిపెద్ద నగరమైనది ప్రపంచంలో లండన్ కూడా తేనిస్ నది పక్కన కట్టారు. అలాగే ఏ నగరాన్ని అయినా సరే నిర్మించింది గతంలో ఇచ్చేసినవి. అభివృద్ధి చెందిన నగరాలన్నీ కూడా నదులు పక్కనే నదుల దగ్గరే కట్టారు. అది తప్పు అనటం లేకపోతే దానివల్ల ఏదో నష్టం జరుగుతుంది అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. అయితే నదులు పొల్యూషన్ కాకుండా చర్యలు అయితే తీసుకోవాలి. దీన్ని ఎవరు కాదనలేని సత్యం.